हाई हेलो वेलकम टू दिशा टीवी पवर स्टार पवन कल्याण क्रेज स्टामिना ए रेंज लो उंटुंदो मरोसारी रुजुवु चेसिंदी ब्रो मूवी मेगा मैनलुडु साई धरम तेज तो कलिसि पवन कल्याण तొలిసారి కలిసి నటించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది। ఒకవైపు భారీ వర్షాలు పడుతున్న అభిమానులు ఎక్కడా తగ్గడం లేదు, థియేటర్లకు క్యూ కట్టారు। దీంతో బ్రో మూవీ తొలి రోజే బాక్స్ ఆఫీస్ బద్దలైంది। ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా దాదాపు 49 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది। ఓపెనింగ్ డేనే 49 కోట్ల గ్రాస్ అంటే మంచి కలెక్షనే। కాకపోతే పవన్ కళ్యాణ్ గత చిత్రాలతో పోలిస్తే ఇది తక్కువే। డిజాస్టర్ అయిన అజ్ఞాతవాసి సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 61 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది। ఈ సినిమా తీవ్రంగా నిరాశపరచడంతో గ్యాప్ తీసుకొని రాజకీయాల్లో బిజీ అయ్యాడు పవన్ కళ్యాణ్। ఆ తర్వాత మళ్ళీ వకీల్ సాబ్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు। ఆ మూవీ తొలి రోజే 54 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది। ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ 57 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది। నిజానికి టికెట్ ధరల పెంపు అనుకూల వాతావరణం ఉండుంటే బ్రో మూవీ భీమ్లా నాయక్ ని దాటేసేది। ఈ సినిమా తమిళ మూవీ వినోదయ సీతంకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే। ఇక ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుంది। భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవన్ చేసిన మూవీ అటు వీరుపాక్ష లాంటి హిట్ తర్వాత తేజ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి। ఇక మొన్న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది। ఇక ఈ మూవీ మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుందని తెలుస్తుంది। బ్రో మూవీ 49 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి। అయితే వర్షాల కారణంగా ఈ మూవీకి 20 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేశారు। కానీ అంచనాలకు తలక్రిందులు చేస్తూ నైజాం ఏరియాలో బ్రో మూవీ 8 నుండి 9 కోట్ల వరకు వసూలు చేసిందని టాక్। ఇక బ్రో సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు। ఈ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు। ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ వసూలను రాబట్టడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు। అయితే ఫస్ట్ డేనే 49 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ మూవీ రెండో రోజు ఏకంగా 20 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది।